పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. ఈ శ్లోకం వినగానే మనమందరం ఒక్కసారిగా ఉలిక్కిపడతాం, భక్తితో కాదు భయంతో. అరే ఎవరు చచ్చిపోయినరా, ఎవరికిక్కడో దిగిందిరా అని చెప్పేసి అనేలాగా ఉలిక్కిపడతాం. అట్లా చేసినారు భగవద్గీత శ్లోకాలని, భగవద్గీతను. భగవద్గీత చచ్చినాక మోగించే డప్పు సప్పుడు కాదు, బ్రతుకుండగానే మనిషి ఎలా జీవించాలో చెప్పే అద్భుతమైన గీత భగవద్గీత. ముస్లిం సోదరులు రోజుకి 5 సార్లు ఖురాన్ చదువుతూ నమాజ్ చేస్తారు. అదే క్రిస్టియన్ సోదరులు అయితే చంకలో బైబుల్ లేనిది బయట అడుగుడా పెట్టరు. అదే నువ్వు నేను చచ్చిన కాడ రికార్డు మోగించి ఈ భగవద్గీత గ్రంథాన్ని చావు గ్రంథంగా అందరికీ పరిచయం చేసినాం. మనం ఏదైనా మన కోసం ఒక మిషన్ కొంటే దాంతోపాటుగా ఆ కంపెనీడు ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడు. ఆ మాన్యువల్ బుక్లో ఆ మిషన్ గురించి సమగ్ర ఇన్ఫర్మేషన్ రాసి ఉంటుంది. అది ఎట్లా పనిచేస్తుంది, ఎలా వాడితే ఎలా ఎన్ని రోజులు పనిచేస్తుంది, రిపేర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అవన్నీ అందులో రాసి ఉంటాయి. కరెక్ట్ గనక ఆ బుక్ చదివి ఆ మిషన్ వాడితే ఆ రిపేర్ రాకుండా చూసుకోవచ్చు, చాలా రోజుల పాటు ఆ మిషన్ మనం వాడుకోవచ్చు. గట్లనే మనిషి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తోటి వాళ్ళతో ఎలా ఉండాలి, ఈ భూమి మీద తోటి మనసుతో ఎలా ఉండాలి, కట్టుకున్న వాళ్ళతో ఎలా ఉండాలి, కన్నవాళ్ళతో ఎలా ఉండాలి, మనసుతో ఎలా ఉండాలి, కర్తవ్య బోధ ఏంటి, ఇవన్నీ సమగ్రమైన ఇన్ఫర్మేషన్ రాయబడిన అద్భుతమైన మోటివేషనల్ గ్రంథమే భగవద్గీత. మనం ఉన్న డివైస్కి మాన్యువల్ ఎలాగో, మనిషి ఈ భూమి మీద ఎలా జీవించాలో చెప్పే అద్భుతమైన గ్రంథం, అద్భుతమైన మనిషి మాన్యువల్ భగవద్గీత. కృష్ణుని దేవుణ్ణి చేసినాం, ఆయన చెప్పిన మంచి మాటల గ్రంథాన్ని పూజకు మాత్రమే పరిమితం చేసినాం. ఆ గ్రంథాన్ని మంచాన పడ్డ తర్వాత, జీవితం కథమైపోయిన తర్వాత మాత్రమే చదవాలి అనే ఒక తప్పుడు ప్రచారం జరిగింది. ఒక మంచి శ్లోకాల మంచి మాటలు చెప్పే గ్రంథం మరుగున పడిపోయింది. కురుక్షేత్ర మహాసంగ్రామం ఎలా జరుగుతుందో, ఎవరిపై ఎవరు పోటీ పడుతున్నారో, ఎవరిపై ఎవరు బాణాలు ఎక్కుపెడుతున్నారో, ధృతరాష్ట్రుడి యొక్క ముఖ్య సలహాదారు మంత్రి అయిన సంజయుడు వ్యాసుడు ఇచ్చిన ఆ దివ్య దృష్టితో మొత్తం ఫుల్ కలర్గా 75mmలో విత్ మ్యూజిక్తో వివరిస్తున్నప్పుడు ఆరంభమవుతుంది భగవద్గీత. కౌరవుల 11 అక్షౌహిణీ సైన్యాలు, పాండవుల 7 అక్షౌహిణీ సైన్యాలు, మొత్తము 18 అక్షౌహిణీ సైన్యాలు యుద్ధానికి సిద్ధం కాగానే ఆ 2 సైన్యాల మధ్యలో కృష్ణుడు తన రథాన్ని నిలబెడతాడు. అక్కడ ఆరంభమవుతుంది భగవద్గీత. ఆ యుద్ధ రణరంగంలో తనని కన్నోళ్ళు, తనకు చదువు చెప్పినోళ్ళు, తనని పెంచినోళ్ళు, తన దోస్తుగాలను చూసి అర్జునుడికి ఫీజులు అవుట్ అవుతాయి. నా టాలెంట్ అంతా ఉపయోగించి నా పవర్స్ అన్ని యూజ్ చేసి నా వాళ్ళని చంపాలనా, నా ఓళ్ళ మీద నేను యుద్ధం చేస్తే వాళ్ళు ఓడిపోతే, ఆ వ్యక్తులు చచ్చిపోతే, వాళ్ళ భార్యలు ముండబోట్లయితే ఆ రక్తపు కోడు నేను తినాలన్నా, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి బావా, నేను ఏం చేయాలి అని కాళ్ళ మీద పడితే, శ్రీకృష్ణుని కాళ్ళ మీద పడితే దాదాపు 30 నిమిషాల 15 సెకండ్లు 18 అధ్యాయాలు 700 శ్లోకాలు చెప్పి అర్జునుని కళ్ళు తెరిపించడం కోసం మొదలవుతుంది భగవద్గీత. మంచి చెప్పినప్పుడు వినకపోతే తోలు తీసేయాలని చెప్పేసి ఆ రోజు చెప్పిండు శ్రీకృష్ణుడు. అస్త్రాలను శస్త్రాలను వాడడంలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన తురున్ తుపాకీ అర్జునుడంటే, అతను రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్ చేయగల తమ్మున్న మునగాడు అర్జునుడంటే. అలాంటి వ్యక్తి పని పాత్ర పెట్టి శుద్ధులు మాట్లాడుతుంటే అతని కార్యోన్ముఖుని చేయడానికి తన మాటల తూటాలు వాడిండు కృష్ణుడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం అంటే మన జీవన పోరాటం, ఇక్కడ అర్జునుడంటే నువ్వు నేను, మరి కృష్ణుడంటే మనని ఉత్తేజపరిచి మనకు సలహా ఇచ్చి సక్సెస్ అయ్యేలా చేసే ఒక సైకాలజిస్ట్, ఒక మోటివేషనల్ స్పీకర్, ఒక తాత ముత్తాత అన్నీ తెలిసిన మహాజ్ఞాని అన్నమాట. కృష్ణుడంటే విశ్వంలో సమస్త ప్రాణికి మోటివేషనల్ స్పీకర్ సైకాలజిస్ట్గా బాప్, అందుకే అతన్ని జగద్గురు అంటారు. అతన్ని దేవుళ్ళ పూజిస్తే మోక్షమిస్తాడు, అతన్ని మిత్రుల్లా సేవిస్తే
మోటివేట్ చేస్తాడు. ఆయనే లేకపోతే, ఆయన సలహాలు లేకపోతే పాండవులకు విజయమే లేదు. వాళ్లకు దక్కిన విజయం మన జీవితంలో కూడా దక్కాలంటే, ఆయన మాటలు మనకు కూడా మంత్రాల్లాగా కావాలంటే మనం ఖచ్చితంగా భగవద్గీత వందల వేల సార్లు చదవాల్సిందే. భగవద్గీతలోని ఒక్కొక్క శ్లోకం చదివి అర్థం చేసుకుంటే ఆ శ్లోకాలు మన ముఖచిత్రానే, మన నిండు ముఖచిత్రాన్ని మార్చేస్తాయి, మనలో పునర్జీవాన్ని నింపి పనిలో పరుగులు పెట్టిస్తాయి. అసలు అర్జునుడికి అంటే నీకు నాకు మిస్టర్ కృష్ణ ఏం చెప్పాడో నాకు అర్థమైన భగవద్గీత మీకు చెప్తా. మీరు చేయాల్సింది ఈ వీడియో చూసి సపోర్ట్ చేయకుండా అట్లనే ఉండకుండా పక్కనతో పంచుకుంటే ఈ మానవాళికి ఎంతో కొంత సహాయం చేసినట్టే. భగవద్గీతను పనులోడు నోడు కాదు చదవాల్సింది, పడుచు పొల్లగాడు చదవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? వచ్చే ఎపిసోడ్లో మొదలు పెడతాం. మీ తిరుపతి తాండ్ర ఉంటా.